हेलो एवरीवन, वेलकम बैक टू अवर यूट्यूब चैनल दिवी फेथ। लास्ट वीक नेनु मीकु स्नो चूपिंचान कदा, जस्ट फॉर ए चेंज दिस वीक नेनु मीकु बीच चूपिद्दामनि अनुकुंटुन्ना। आ बीच नेम एंटंटे द ब्लांकेनबर्ग बीच। नाकु कूडा इदि फस्ट विजिट टू बेल्जियम बीच। इट्स अराउंड 2.5 hour जर्नी फ्रम वेर वी लिव, सो लेट्स गो। Now we are in Central Station. ఇక్కడ నుంచి మనం ట్రైన్ లో వెళ్ళాలి. I will show you the Central Station now. చూసారా, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా. ఫీల్ సో రిచ్. ఇక్కడ స్టేషన్డే కాదండోయ్, ట్రైన్ జర్నీ కూడా కొంచెం రిచ్చే. జస్ట్ వన్ వే టికెట్ ఆల్మోస్ట్ 15 euros ఉంటుంది. వీకెండ్లో ట్రావెల్ చేస్తే కొంచెం బెటర్. 2-1 floor టికెట్స్ ఒకేసారి తీసుకుంటే మనకి 50% డిస్కౌంట్ వస్తుంది. We have already purchased our tickets, so let's go down to the platform. అదిగో మన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ట్రైన్స్ మాత్రం సూపర్ కంఫర్టబుల్, చాలా స్మూత్గా వెళ్తాయి. యూ విల్ నాట్ ఫీల్ లైక్ ట్రావెలింగ్. ఇండియా ట్రైన్స్లో లాగా ఇక్కడ స్లీపర్ బెర్త్స్ ఉండవు, ఓన్లీ సీటరే ఉంటాయి. ఎటు 2 or 3 hours జర్నీకి స్లీపర్ అవసరం లేదనుకోండి. నేను ఇందాక చెప్పానుగా, ట్రైన్ జర్నీ చేస్తే ట్రావెల్ చేసినట్టే ఉండదని. మనకి ఇలాంటి ఫ్యాంటాస్టిక్ వ్యూస్ కనిపిస్తుంటే టైమే తెలీదు. సీ ద బిల్డింగ్స్ విత్ ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ అండ్ గార్డెన్ ప్రాపర్గా ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఓల్డ్ బిల్డింగ్స్ అయినా న్యూ బిల్డింగ్స్ అయినా చూడటానికి సూపర్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం సిటీ క్రాస్ చేసి కంట్రీ సైడ్ వచ్చాం. చూసారా, కళ్ళతో చూసినంత దూరం ఫీల్డ్సే కనిపిస్తాయి. ప్రాపర్ సమ్మర్లో వచ్చామంటే ఏదో ఒక క్రాప్ వేసుంటారు, అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. వీఆర్ ఇన్ బ్లాంకెన్బర్గ్. మేము ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సన్నీగా ఉంది క్లైమేట్, విచ్ ఈస్ మస్ట్ ఇన్ దిస్ వెదర్. సీ ద వాల్ క్లాక్. వీళ్ళు లిటరలీ వాల్నే క్లాక్గా చేసేశారు. ఆసమ్ కదా. మనం స్టేషన్ నుంచి బయట రావడం మనకు బ్లాంకెన్బర్గ్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంది కదా చూడటానికి. నైస్ ప్లేస్ టు క్లిక్ సమ్ పిక్స్. మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళే ముందు అవేలో ఉండే కొన్ని టూరిస్టిక్ ప్లేసెస్ని చూద్దాం. దిస్ ఈజ్ ద షాపింగ్ స్ట్రీట్ ఆఫ్ బ్లాంకెన్బర్గ్. షాపింగ్ మాల్స్ అన్నీ ఈ స్ట్రీట్లోనే ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే వి విల్ రీచ్ బీచ్. కోవిడ్ రూల్స్ చూసారా, వెళ్ళే వాళ్ళంతా ఇటువైపు వెళ్ళాలి అండ్ రిటర్న్ వచ్చే వాళ్ళంతా అటు సైడ్ రావాలి.
దిస్ ఈజ్ సెయింట్ రాక్ చర్చ్, ఇది రోమన్ కేథలిక్ చర్చ్ అంట. నాకు దీని గురించి పెద్దగా తెలియదు, ఇక్కడ ఒకరిని అడిగితే చెప్పారు. దిస్ ఈజ్ ఓల్డ్ టౌన్ హాల్, ఇది 17th century కన్స్ట్రక్ట్ చేశారు. బిల్డింగ్ని చూసారుగా, అంత ఓల్డ్ అంటే అస్సలు నమ్మలేం. ఇది బ్లాంకెన్బర్గ్ మొత్తంలో ఓల్డెస్ట్ పబ్లిక్ బిల్డింగ్, విచ్ ఈస్ వెల్ ప్రిజర్వ్డ్. ఇలా వెళ్తే మనకు బీచ్ వస్తుంది, చూద్దామా. ఇప్పుడు మనం ఇంకా స్ట్రైట్గా బీచ్కి వెళ్ళిపోదాం. చూసారా, సన్నీ డే కాబట్టి ఇక్కడ వాళ్ళంతా పిల్లల్ని తీసుకొని బీచ్కి వచ్చేసారు. ఈ గాల్ బిల్డింగ్ చూసారా, దీన్ని బెల్జియం పీర్ అంటారు. దిస్ ఈజ్ ఏ ఈవెంట్ వెను విత్ రెస్టారెంట్. ఇది సీ షోర్ నుంచి 350 meters లోపలికి ఉంటుంది. ఇక్కడ ఏమైనా పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తారంట. ఇప్పుడు కోవిడ్ కాబట్టి ప్రస్తుతానికి నో ఈవెంట్స్ అండ్ నో రెస్టారెంట్. ఇప్పుడు దీని చుట్టూ మనం ఒక రౌండ్ వేసుకొని వద్దాం. మేము జస్ట్ ఆఫ్టర్ ఫుల్ మూన్ డే తర్వాత వచ్చాం, సో హై టైడ్ ఉంది. అందుకని ఇక్కడ ఫిషర్మ్యాన్ ఫిషింగ్ చేయడానికి రెడీగా సెటప్ చేసుకున్నారు.
బెల్జియం తాతకి చాప దొరికినట్లుంది. ఖుషి ఖుషిగా లాగుతున్నాడు. వెయిట్ చేసి చూద్దాం మనం కూడా. దొరికిందా లేదా, దొరికిందా లేదా, దొరికిందా లేదా, దొరికిందా లేదా. అయ్యయ్యో పాపం తాతకి గాలం ఒక్కటే వచ్చింది, కానీ చేప మాత్రం రాలేదు. పైన చూడండి, బెల్జియం ఫ్లాగ్ కనిపిస్తోంది. ఈ సైడ్ నుంచి వ్యూ చూడండి, ఎంత బాగుందో. వావ్, విండ్ మిల్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది కదా ఈ బ్లాంకెన్బర్గ్ బీచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.